అతడొక ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు, రత్నం లాంటి యవ్వనస్తుడు, ఓ గొప్ప విశ్వవిద్యాలయ విద్యార్థి, బలవంతుడు, ఎత్తైనవాడు, కండలు తిరిగిన సుందరుడు, చురుకైన క్రీడాకారుడు, తన పోటీదారులకు సింహస్వప్నం లాంటివాడు. ఎవ్వరూ అతనిని జయించలేకపోయారు. ఆటలు ముగిసిన తరువాత తన చదువులో, సామాజిక సంబంధాలలో అతి సౌమ్యుడు, మృదువైనవాడు, దయగలవాడు, ఆడవారి పట్ల మంచి మర్యాదస్తుడు, సంస్కారానికి, సౌజన్యతకు చక్కని మాదిరి గలవాడు, వ్యక్తిగతముగా పవిత్ర పదజాలము ఉపయోగించేవాడు. తల్లి అనే పదము అతనికి అతి పవిత్రమైనది. ఆ పదమును అతని యొద్ద ఎవరైనా ఉపయోగించినప్పుడల్లా అతడు నిశ్శబ్దమైపోయేవాడు. అప్పుడప్పుడు అతడు కన్నీళ్లు పెట్టుకునేవాడు. క్రీడల సమయాలలో సింహములా ఉంటావు, ఇతర సమయాలలో ప్రత్యేకించి అమ్మాయిలతో, స్త్రీలతో ఎంతో మర్యాదగా, మృదువుగా ఉంటావు. అంతేకాదు, తల్లి అనే పదం వింటే మౌనం అయిపోతావు. కారణమేమిటి అని ఓసారి తన స్నేహితుడు ప్రశ్నించాడు. నేనీ ప్రశ్నకు జవాబు చెప్పాలనుకోలేదు, కాని నీవు నాకు అత్యంత సన్నిహితుడు కనుక చెబుతున్నాను. నా తల్లి నన్ను ప్రసవించే సమయంలో ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నదట. నేను ఇద్దరిని బ్రతికించలేను, ఎవరినో ఒకరిని త్వరగా నిర్ణయించుకో, సమయము లేదు అని డాక్టర్ నాన్నతో చెప్పారట. నాన్న నోట మాట రాలేదట. ఆ సమయంలో అమ్మ ఆ డాక్టర్ గారి మాటలు విన్నదట. నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అని నా తల్లి అన్నదట. అలా తాను నన్ను ప్రాణంగా ప్రేమించి, తాను మరణించి నాకు జీవాన్ని ఇచ్చింది. అందుకే నా తల్లంటే నాకు ప్రాణం. నవమాసాలు మోసి, కడుపు చించుకుని, పేగు తెంచుకుని, రక్తాన్ని పంచి జన్మనిచ్చేది తల్లి ప్రేమ. మన పాపముల కొరకై నెత్తుటి ముద్దగా మారి మూడు మేకుల మధ్య వ్రేలాడి తన రక్తాన్ని చిందించి మనకు క్రొత్త జన్మ ఇచ్చింది యేసు ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. ముందు తల్లి ప్రేమను అర్థం చేసుకో, అప్పుడు యేసు ప్రేమను అర్థం చేసుకుంటావు. ఓ తల్లి శ్రమదానమే ఓ బిడ్డ భవిష్యత్ గమ్యము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమ 5:8. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే నా కల్వరీ మ్యూజిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.